చదువుతున్నాడు. భూదేవి దర్శించడానికి వెళ్ళేసరికి శ్రీ మహావిష్ణువు ఒక పసిపాపలా కనపడ్డాడు, భూదేవి కాదు రామకృష్ణుడికి. అంతడు శ్రీ మహావిష్ణువు అలాగ చక్కగా అనంతశయన స్వామిలాగా భుజగశయనంతో అలా శయనించి ఉంటే, లక్ష్మీదేవి పాదాలు సేవిస్తూ ఉంటే ఈయనకి నచ్చల. ఈయన మనస్సుకి ఆ ప్రళయకాలంలో మొత్తం ఆ నీరు వ్యాపించి ఉన్నప్పుడు దాని మీద మర్రియాకు మీద పడుకున్నటువంటి ఆ చిన్ని శిశువే నచ్చాడు. అంతడు శ్రీ మహావిష్ణువుని ఒక శిశువును చేసి వర్ణిస్తున్నాడు. అసలు ఎవరండి ఈ శిశువు, ఇక్కడికి ఎందుకు వచ్చాడండి, ఎవరు పెంచారండి ఇతన్ని అని ఆ శిశువుని గురించి ఒక్కసారి ఆలోచించాడు. ఆ ప్రళయకాలపు జలం మీద ఆ శిశువు అలా తేలుతూ ఉంటే ఆ గాలి తరంగాలకి ఎంతగా కందిపోయాడు, ఆ మర్రియాకు అలా రాసుకుంటూ ఉంటే ఆ దేహం ఏమైనా కందిపోయిందేమో, పాపం ఎవ్వరూ లేక ఆ పాలిచ్చేవాళ్ళు కూడా లేక ఆకలితో వాపోయి వాపోయి ఎంత వసివాడిపోయాడో, ఉగ్గు పెట్టేవాళ్ళు కూడా లేక ఎంత ఇబ్బంది పడిపోయాడో, అసలు మొత్తం చీకటి అండి, చుట్టూ చీకటి, ఆ చీకట్లో ఉండి ఏం భయపడ్డాడో పాపం ఈ శిశువు అని అంతటి శ్రీమన్నారాయణ మూర్తిని పసిపాపన చేసి వర్ణిస్తున్నాడండి. ఆ పద్యాన్ని వినండి, మనమంతా కూడా పసిపాపలమైపోతాం. మళ్ళీ చిన్నప్పుడు ఎప్పుడో తల్లి ఓడి అనే ఉయ్యాలలో ఊగుతున్నప్పటి మధురమైన భావనలో కడతాం. జలధివి చీవాత్య చలిదాకగాయని అక్కున అందంద అలమి అలమి జలధివి తీవి చీవాత్య చలిదాకగాయని అక్కున నందంద అదిమి అదిమి ప్రామర్రి ఆకొత్తి రాయుడియుందెనో అని సన్న పొత్తులను నిచీవునిచి ప్రామర్రి ఆకొత్తి రాయుడియుందెనో అని సన్న పొత్తులను నిచీవునిచి వాపోయి వాపోయి వసివాడి ఆకట బెగడగాయని యుగ్గు పెట్టి పెట్టి వాపోయి వాపోయి వసివాడి ఆకట బెగడగాయని యుగ్గు పెట్టి పెట్టి పెన్ బయట వసించి పెను చీకటులు గ్రమ్మ వెరచగాయని పుల్ల విరిచి విరిచి పెను బయట వసించి పెను చీకటులు గ్రమ్మ వెరచగాయని పుల్ల విరిచి విరిచి మంచి లక్షణముల పుట్టుమొచ్చవాడు మంచి లక్షణముల పుట్టుమొచ్చవాడు నేత్రములు విప్పనట్టి నేత్రుగందు మంచి లక్షణముల పుట్టుమొచ్చవాడు నేత్రములు విప్పనట్టి నేత్రుగందు వరదని పెంచిన వారి వాడు ఎనుచు వరదని పెంచిన వారి వాడు ఎనుచు విలయహరి తెచ్చి పెంతురు అవ్వీటి సతులు విలయహరి తెచ్చి పెంతురు అవ్వీటి సతులు ఆకు మీది శిశువు వీడు అలవి కాని శిశువు పదునాలుగు భువనాలు బజ్జాలో పలదాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు ఆకు మీది శిశువు అలవి కాని శిశువు పదునాలుగు భువనాలు బజ్జాలో పలదాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు ఆకు మీది శిశువు అలవి కాని శిశువు అని ఇదివరకే మీకు వినిపించానే పాట. ఆ పాటకి మూల రూపమే